హలో పేరెంట్స్, ఇప్పుడు మనం ఒక లాక్డౌన్ పీరియడ్లో ఉన్నాము. ఇది మనం ఎక్స్పెక్ట్ చేయని ఒక లాక్డౌన్ పీరియడ్. అయితే ఈ కరోనా వైరస్ అనేది ఒక కొత్త ఇల్నెస్, అండ్ ఈ లాక్డౌన్ వచ్చేసి పిల్లలకి మనకి కూడా అలవాటు ఉంది. అయితే ఈ లాక్డౌన్ పీరియడ్లో పిల్లలు డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ ఉన్నా సరే వాళ్ళకి కొన్ని కొన్ని కామన్ ప్రాబ్లమ్స్ కనిపించవచ్చు, అండ్ డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ ఉన్న పిల్లలు డిఫరెంట్గా మనము వాళ్ళని చూసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇన్ఫెంట్స్ నుంచి 2 ఇయర్స్ లోపల పిల్లలకి ఏంటంటే వాళ్ళకి ఎక్కువ మారం చేయడము, ఎక్కువ మనతో పాటు అంటే టచ్ కోరుకుంటారు వాళ్ళు. సో వాళ్ళని మనం ఎక్కువ ఎత్తుకోవడము, ఎక్కువ టచ్ చేయడము, ఎక్కువ మన దగ్గరే ఉంచుకోవడము చేయాలి. అలానే నెక్స్ట్ ప్రీ స్కూల్ పిల్లలు ఉంటారు, 3 to 6 ఇయర్స్ లోపల పిల్లలు. 3 to 6 ఇయర్స్ లోపల పిల్లలు ఆల్రెడీ వాళ్ళు సెపరేషన్ యాంగ్జైటీని ఓవర్కమ్ అయిపోయి ఉంటారు, వాళ్ళు స్కూల్కి వెళ్తున్నారు కాబట్టి. బట్ ఈ లాక్డౌన్ పీరియడ్ వచ్చేసరికి ఏంటంటే కొన్ని వాళ్ళు ఆల్రెడీ నేర్చుకున్న హ్యాబిట్స్ కానీ, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ బెడ్ వెట్టింగ్, అలానే వాళ్ళు టాయిలెటింగ్ ఇలాంటి హ్యాబిట్స్ ఏంటంటే వాళ్ళు తిరిగి మళ్ళీ స్క్వేర్ వన్కి వెళ్తారు. సో వీటి మీద మీరు దృష్టి పెట్టాలి. అండ్ అట్ ద సేమ్ టైమ్ వాళ్ళకి సెపరేషన్ యాంగ్జైటీ కూడా మనము చాలా డిఫికల్ట్గా ఉంటుంది ఈ లాక్డౌన్ పీరియడ్ తర్వాత. వాళ్ళు తిరిగి మనము ఈ సెపరేషన్ యాంగ్జైటీ ఏదైతే ఉందో దాన్ని మనం ఎలా ఓవర్కమ్ చేయాలి అనేది వాళ్ళకి ఇప్పటి నుంచే మనము ట్రైన్ చేస్తూ ఉండాలి. లైక్ ఏదైతే మీరు ఎప్పుడైతే స్కూల్లో వాళ్ళని జాయిన్ చేసినప్పుడు మనము ఐ విల్ కమ్ బ్యాక్, ఐ విల్ కమ్ టు పిక్ యూ అప్ అని ఎలా అయితే చెప్తామో, ఈ లాక్డౌన్ పీరియడ్ అయిన తర్వాత యూ విల్ ప్లే విత్ యువర్ ఫ్రెండ్స్, పాజిటివ్ థింగ్స్ అబౌట్ స్కూల్ చెప్పాలి. పాజిటివ్ థింగ్స్ చెప్పకుండా మనం ఎప్పుడైతే అబ్బా భలే స్కూల్ లేదు నీకు, మనం చక్కగా ఇంట్లో ఆడుకోవచ్చు, ఇలా ఎప్పుడైతే చెప్తారో స్కూల్ మీద మీరు ఒక నెగిటివ్ ఇంప్రెషన్ ఆల్రెడీ పిల్లలకు కలిగిస్తున్నారు. సో ఆ నెగిటివ్ ఇంప్రెషన్ కలిగించకుండా మీరు పాజిటివ్గా చెప్పాలి. స్కూల్ ఓపెన్ చేశాక మీ మేడంని కలవచ్చు, స్కూల్ ఓపెన్ చేశాక మీ ఫ్రెండ్స్తో హ్యాపీగా ఉండొచ్చు, ఇలాంటి పాజిటివ్ ఇష్యూస్ చెప్పినప్పుడు ఏంటంటే సెపరేషన్ యాంగ్జైటీ అనేది కూడా కొద్దిగా తగ్గుతుంది, ఈజీగా తగ్గుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం మనకి 7 to 10 ఇయర్స్ లోపల పిల్లలకి ఏంటంటే మిక్స్డ్ ఫీలింగ్స్ కనిపిస్తూ ఉంటాయి. మిక్స్డ్ ఫీలింగ్స్ అంటే ఏంటంటే ఐదర్ విపరీతమైన కోపం, లేదంటే బాధ, లేకపోతే వాళ్ళు సాడ్గా కూర్చోవడం, ఇలాంటి ఫీలింగ్స్ మనకి వాళ్ళలో కనిపిస్తాయి. ఇందులో కూడా మనం పిల్లలు మిక్స్ ఫీలింగ్స్ ఉంటాయి కాబట్టి పిల్లలు మనకి ఎలాగా చూపిస్తారు అంటే ఐదర్ ఎక్కువ మాట్లాడతారు ఈ ఇష్యూ గురించి, లేదంటే అస్సలు మాట్లాడరు. సో అది మీరు గమనించుకోవాలి, 7 to 10 ఇయర్స్ లోపల పిల్లలు ఎక్కువ మాట్లాడుతున్నారా ఈ విషయం గురించి, అంటే వాళ్ళకి యాంగ్జైటీ పెరుగుతుందా, లేదంటే వాళ్ళు ఎలాంటి ఎమోషనల్ స్ట్రెస్కి గురవుతున్నారు అనేది మీరు తెలుసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ప్రీటీన్స్ అండ్ టీనేజర్స్లో మీకు యూజువల్గా వాళ్ళు ఇప్పుడిప్పుడే మనకి తెలియకుండానే, పేరెంట్స్కి తెలియకుండానే చిన్న చిన్న వ్యసనాలకు వాళ్ళు అలవాటు పడడం, సో వాటి నుంచి వాళ్ళు ఇప్పుడు అవైలబిలిటీ లేకపోవడం, లేకపోతే ఫ్రెండ్స్తో వాళ్ళు బయటికి వెళ్ళాలనుకోవడం, ఇలాంటివి చేయాలని అనుకుంటారు. చేయాలని అనుకుని వాళ్ళకి ఆ స్కోప్ ఇప్పుడు లేదు కాబట్టి కొన్ని కొన్ని మనకి బిహేవియరల్ చేంజెస్ కనిపిస్తూ ఉంటాయి. కోపంగా ఉండడం, వాళ్ళు సిబ్లింగ్స్తో దెబ్బలాడడం, పేరెంట్స్తో దెబ్బలాడడం, వేరే అడల్ట్స్తో దెబ్బలాడడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో ఇలాంటివి జరిగినప్పుడు మీరు గమనించుకొని వాళ్ళ బిహేవియరల్, అంటే అది ఓన్లీ ఏదైనా ఒక డ్రగ్ అబ్యూస్ వల్ల లేకపోతే ఆల్కహాల్ అబ్యూస్ వల్లే రాదు, ఈ ఏజ్ గ్రూప్లో కామన్ యాంగర్ అనేది, లేకపోతే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అనేది కామన్ కాబట్టి మీరు గమనించుకొని దాని ప్రకారము పిల్లలతోటి మీరు డీల్ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ పిల్లలతోటి మనము స్ట్రెస్, ఈ పిల్లలకు ఉన్న స్ట్రెస్ని, ఈ COVID-19 లేదా కరోనా వైరస్ లాక్డౌన్ సమయంలో వాళ్ళకున్న స్ట్రెస్ని మనం పేరెంట్గా ఎలాగ సహకరించవచ్చు అంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీరు చేయాల్సింది పిల్లలకి వాళ్ళకి ఏం కన్సర్న్స్ ఉన్నాయి అని మీరు యూ హ్యావ్ టు లిజన్ అండ్ ఎక్నాలెడ్జ్. మనం విన్న తర్వాత దాన్ని వాళ్ళకి మనం అష్యూరెన్స్గా చేయాలి. అష్యూరెన్స్గా చేయకుండా తీసి పడేసినట్టు చేస్తే ఏంటంటే వాళ్ళకి సేఫ్టీ, నేను సేఫ్ హ్యాండ్స్లో లేనేమో, నాకు ఏదైనా అవుతుందేమో అని ఒక భయం కలుగుతుంది.
సో యూజువల్గా మనకి కానీ లేకపోతే పిల్లలకి కానీ ఎవరి దగ్గర మనం ఉంటున్నామంటే మనం వీళ్ళు మనల్ని సేఫ్గా ఉంచుతారా లేదా అన్నది మాత్రమే మనం చూస్తాం. కాబట్టి మీరు వాళ్ళు వాళ్ళు ఏమైతే చెప్పాలనుకుంటారో వాళ్ళ కన్సర్న్స్ని ఎక్నాలెజ్ చేయడం, లిజన్ చేయడం చాలా ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం మీకు ఈ ఇష్యూ గురించి మీరు క్లియర్గా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయాలి. వాళ్ళు అడిగే ప్రతి క్వశ్చన్కి కూడా మీరు క్లియర్గా చాలా పర్ఫెక్ట్గా ఉన్నది ఉన్నట్టుగా పిల్లలకి ఎంత చెప్పాలి ఏంటో మీకు తెలుసు. సో అలాంటి ఇన్ఫర్మేషన్ మాత్రమే, ట్రూత్ మాత్రమే మీరు షేర్ చేయాలి. ఊరికే మనము మీడియా ఎక్కువ చూడడము, ఎక్కువ భయపడ్డము మనం కూడా చేయకూడదు. రోజులో ఒక 2 times మనం వీడియో న్యూస్ చూస్తే సరిపోతుంది. సో ఎక్కువ దాని మీదే ఉంటే ఏంటంటే మీకు ఇన్సెక్యూరిటీ, యాంగ్జైటీ, స్ట్రెస్ ఇవన్నీ ఎక్కువ అవుతాయి. అలానే మీ రియాక్షన్స్, ఒక న్యూస్ వచ్చినప్పుడు ఆ న్యూస్కి మీరు ఎలా రియాక్ట్ అవుతున్నారు అనేది కూడా పిల్లలు చూస్తారు. మనందరికీ తెలుసు పిల్లలు మనల్ని చూసి ఎక్కువ నేర్చుకుంటారు అని. సో ద వే యూ రెస్పాండ్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే మీ చిల్డ్రన్ యొక్క బిహేవియర్ మీ బిహేవియర్ మీద డిపెండ్ అయి ఉంటుంది కనుక. అండ్ కనెక్ట్ రెగ్యులర్లీ. కనెక్ట్ రెగ్యులర్లీ ఎవరితో? మీ ఫ్రెండ్స్తో, మీ ఫ్యామిలీతో, పిల్లల ఫ్రెండ్స్ తోటి, పిల్లల ఫ్యామిలీతోటి. ఎలా కనెక్ట్ అవుతాం మనం? మనకి ఫోన్స్ ఉన్నాయి, ఇంటర్నెట్ ఉంది, ఆన్లైన్లో మీరు కనెక్ట్ అవ్వచ్చు, ఆన్లైన్ గేమ్స్ ఆడచ్చు, వీడియో కాల్స్ చేయొచ్చు. ఇలా డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి మనకి. వీఆర్ ఎ వెరీ లక్కీ జనరేషన్. ఈ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ ద్వారా మనము రెగ్యులర్ కనెక్షన్లో అందరితోటి మనము టచ్లో ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్రియేట్ అ రొటీన్. మనకి ఆ రొటీన్ ప్లాన్ అనేది ఐదర్ ఆ డే కన్నా ఉండొచ్చు, ఆ వీక్ కన్నా ఉండొచ్చు. ఒక క్లియర్ ప్లాన్ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు ఆ టైం ప్రకారం మనం అన్నీ చేసేస్తాం. అండ్ ఈ రొటీన్లో వచ్చేసి ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ మీరు మిమ్మల్ని చూసుకోవడం, టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అండ్ టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ చిల్డ్రన్ సైమల్టేనియస్లీ. అండ్ ఈ ప్లాన్ ఏదైతే ఉందో ఈ ప్లాన్లో మనము చైల్డ్కి ఎడ్యుకేషనే కాకుండా వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దర్ మెంటల్ హెల్త్ కూడా. సో మెంటల్ హెల్త్కి మనం ఏం చేస్తాము అంటే వాళ్ళకి గేమ్స్ కానీ లేకపోతే కొత్త హాబీస్, ఒకవేళ మీకు గార్డెన్ ఉంటే కనుక గార్డెన్లో టైం స్పెండ్ చేయండి, గార్డెన్ లేకపోతే కనుక స్టార్ట్ గ్రోయింగ్ అ ప్లాంట్. అండ్ అదొక చాలా రెస్పాన్సిబిలిటీని మీకు చైల్డ్కి అందిస్తుంది, వాచింగ్ ఇట్ గ్రో, వాటరింగ్ ఇట్ ఎవ్రీ డే, టేకింగ్ కేర్ ఆఫ్ ఇట్ ఎవ్రీ డే. పేషెన్స్ కూడా మనకి పెరుగుతుంది, అటాచ్మెంట్ పెరుగుతుంది. అండ్ ఇట్స్ ఆల్వేస్ నైస్ టు సీ అ న్యూ లైఫ్ కమింగ్ అప్. సో మీకు తెలుసు దాని విలువ ఏంటో, అది మీ పిల్లలకు కూడా తెలియాలి అంటే వాళ్ళ చేత చెట్లు నాటించడం అనేది మన బాల్కనీలోనే ఒక చిన్న పాట్లో నాటించవచ్చు. సో ఇలాంటి చిన్న చిన్న యాక్టివిటీస్ మీరు వాళ్ళ రొటీన్లో ఇంక్లూడ్ చేస్తే అపార్ట్ ఫ్రమ్ ఈటింగ్ హెల్దీ ఇట్ విల్ బీ వెరీ నైస్. అలాగనే పిల్లలకి 60 minutes పర్ డే మినిమం యాక్టివిటీ ఉండాలి. సో మేక్ షూర్ దట్ వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీ 60 minutes పర్ డే ఉంటుంది అని చెప్పేసి. ఐ హోప్ ఈ గైడెన్స్ మీకు ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను. మీకు క్వైరీస్ ఏమైనా ఉంటే యూ నో టు ఆస్క్ ఎనీవేస్. సో థ్యాంక్ యూ.